డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై సినీ నటి చార్మీ వేసిన పిటిషన్పై హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో చార్మీకి కొంత ఊరట లభించినప్పటికీ కొంత నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. చార్మీ విచారణను మహిళా అధికారులతోనే జరిపించాలని కోర్ట్ సిట్ను ఆదేశించింది. చార్మీ అంగీకారం లేకుండా బ్లడ్ శాంపుల్స్ తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే కొనసాగించాలని సిట్ను ఆదేశించింది. చార్మీ అంగీకారం లేకుండా బ్లడ్ శాంపుల్స్ తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇది సిట్కు కొంత నిరాశ కలిగించే అంశంగా తెలుస్తోంది. కాగా విచారణ ప్రక్రియ ఆడియో వీడియో రికార్డ్ చేయాలని సిట్ను కోర్టు ఆదేశించింది. అయితే చార్మీ కోరినట్లుగా తన విచారణ సమయంలో తన అడ్వకేట్ కూడా ఉండాలన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది చార్మీకి నిరాశ కలిగించే అంశమే. జూలై 26న చార్మీని సిట్ విచారించనుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చార్మీని మహిళా అధికారులే విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నిపుణులైన మహిళా అధికారుల కోసం వేట ప్రారంభించారు. సిట్ విచారణలో పూరి కెల్విన్తో సంబంధాలపై చార్మీని ఆరా తీసే అవకాశం ఉంది. విచారణ వేదికను మార్చుకునే అవకాశం లేదని సిట్ ఆఫీసుకు చార్మీ వస్తుందని ప్రభుత్వ లాయర్ తెలిపారు.